కన్సిడర్ చేస్తారని ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం. సో అది ఇంకా కానట్టే. మిగిలిన వాటికి సంబంధించినంత వరకు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు అది మొత్తంగా మనం చూస్తే 70-80 లక్షల ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో అంతా చేసి 9 లక్షల ఓట్లకు దిగి, అంటే మొత్తం టోటల్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఆల్ సెగ్మెంట్స్ను రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ దానికి లేదు. ఒక సెగ్మెంట్కు సంబంధించిన ఎన్నికలు సహజంగానే అవి ఎప్పుడు దాని మీదనే ఆర్గనైజ్డ్ ఇదిగా ఉండే మనమే చూస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అసోసియేషన్లు యూనియన్లు వీళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండడం, దాంట్లో రిప్రజెంట్ చేయడం, ప్రధాన పార్టీలు సపోర్ట్ చేయడం జరిగేది. సో అపోజిషన్గా గతంలో రాజకీయ పార్టీలు చేసిన అధికార పార్టీకి సంబంధించినంత వరకు చేసి దాంట్లో ఎక్కువ ఇది కావడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది మనం చేసిన. ఆ జరిగిన దాంట్లో ఒక చిన్న సెగ్మెంట్ కావడము, నేను అన్నట్టు రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ రాకపోవడం, అదొకటి, టీచర్లు ఒకటి, ఈ రెండు మేము ఒక ప్రయోగంలాగా చేస్తున్నాం. అందులో టీచర్లది సక్సెస్ఫుల్గా ఆదరణ దక్కింది, ఆదరించారు ఉపాధ్యాయులు, ఆ రెండు సీట్లు గెలుచుకున్నాం తొలిసారి చేస్తున్నాం. వీటికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు మేము క్షేత్రస్థాయిలో మెసేజ్ తీసుకోవడంలో ఎక్కడ ఇదైనట్టున్నాం. ఆ పర్టికులర్ ఓటర్లను రీచ్ కావడం అది కొంత పని చేసింది. మిగిలి వచ్చిన ఓట్లు బాగానే వచ్చాయి. కాబట్టి ఇది దీన్ని చూసి ఎవరో సంబరాలు చేసుకుంటేనో లేక ఇందులో దీంతోనే ఏదో అయిపోయిందని ఎవరు డీరాబడాల్సిన ఇది కూడా ఇదేం లేదు. ఇంకొకటి, మా ఈ 4 ఏళ్లగా ఏ సంక్షేమ పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తూ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, వాటన్నిటికీ సంబంధించిన ఆ ఓటర్లు దీంట్లో లేరు, ఇంకా రాలేదు. సో ఇట్ డజంట్ రిప్రజెంట్ రిఫ్లెక్ట్ టోటల్ సొసైటీ మన స్టేట్లో ఉన్న దీనిలో. కాబట్టి అట్లనే దీన్ని కూడా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. సో మేము రీచ్ కావడంలో ఏమైనా ఇదవుతుందేమో అది చూసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకా గేరప్ అవుతుంది. అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు మొత్తం రిలేట్ అయ్యాయి. అదే నేను అంటున్నాను, 108 దానికి సంబంధించి అంటే మీరు ఉజ్జాయింపు వేసుకుని ఒక 2.5 లక్షలు వేసుకుంటే టోటల్ ఓట్లు ఎన్ని, దాంట్లో ఇప్పుడు జరిగినవి ఎన్ని, అందులో పోల్ అయినవి ఎన్ని, అందులో కూడా ఇన్వాలిడ్ వచ్చేది సుమారు ప్రిఫరెన్షియల్ ఓట్ ఇట్స్ నాట్ జనరల్ థింగ్స్, ఇవన్నీ చూసుకుంటే రీజన్ కనిపిస్తుంది. రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి కమ్యూనిస్ట్ పార్టీలతో ఎక్కువగా ఉండే ఈ పీడిఎఫ్ అనండి ఇంకొకటి అనండి ప్లాట్ఫామ్స్ ఏమి ఉన్నాయో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ తెలుగుదేశంకు దానికి తెలుగుదేశంకు వాళ్ళ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కాదు, వాళ్ళు ఎవరో క్యాండిడేట్లు తెలియదు, మా మాదిరి పార్టీగా అది దిగింది లేదు. మేము దిగాను సీరియస్గా, నిజంగానే సీరియస్గా దిగాం. కానీ బ్రీచ్ కావడం కిందికి పోవడం లేదు, వాళ్ళు అసలు లేదు. ఏమైనా ఉంటే ఆ ఓట్లు ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఓట్లు అటువైపు పోతే పోయాయి వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల. సో అన్ని శక్తులు ఏకమయ్యారు వాళ్ళు. ఆ ఏకమైన ఓట్లు వాళ్ళు ఒక సెగ్మెంట్కు సంబంధించిన దాంట్లో జరిగిన ప్రయోగం ఏమీ లేదు. మేము దీంట్లోకి వెంచర్ చేసినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. టీచర్ కాన్స్టిట్యున్సీస్ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్ పెద్ద ఎత్తున ముందు నుంచి జనరల్గా వీటిలోకి పోయేటప్పుడు ఎందుకు టచ్ చేసి చేసినట్టు వస్తే మంది కాకపోతే కాదనుకుందాం అని టీడీపీ ఎట్లయితే పోటీలో పెట్టిందో వస్తే మంది లేకపోతే మేము అంత సీరియస్గా తీసుకోలేదు అని చెప్పడేటట్టు ప్రయత్నం చేస్తారు. కానీ మేము కాదు, మేము ఎంటర్ అయ్యాము రెండు, ఫస్ట్ టైం టీచర్ కాన్స్టిట్యున్సీస్ రెండు గెలుచుకున్నాము. అది ఫినామినల్ ఇదని నేను అనుకుంటున్నాను. రెండవ, దీనికి సంబంధించినంత వరకు ఇది పూర్తిగా టోటల్ మనకున్న వివిధ వర్గాల వివిధ సెక్షన్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ కానీ డిఫరెంట్ లేయర్స్ కానీ సొసైటీని మొత్తం ఇది రిప్రజెంట్ చేసే ఓటర్ కాదు. వాళ్ళ ఎవరైతే ఆ ఓటర్లు ఉన్నారో అది ఎప్పుడైతే కాదో చాలా నారో ఇది ఇది ఉన్న దీనికి సంబంధించినంత వరకు ఈ ఫలితాలను తీసుకెళ్లి మొత్తానికి అట్రిబ్యూట్ చేసుకోవడం అనేది అది సరైన ఇది కాదని. ఒక్కసారి నేను మేము చెప్తున్న లైన్ తీసుకున్నాక వెన్ ఇట్ డజంట్ రిప్రజెంట్ టోటల్ దీని సొసైటీ అనండి మన స్టేట్లో ఓటర్ దీని ప్యాటర్న్ రిప్రజెంట్ చేయనప్పుడు రిఫ్లెక్ట్ చేయనప్పుడు మీరు వేరే ఇష్యూస్ పెట్టుకుంటే దట్ డజంట్ ఆన్సర్, ఇది రాదు, క్వశ్చన్ రాదు. 2007లో నాకు గుర్తుండైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ వేస్ట్లో నాకు తెలిసి ఇప్పుడు మా పార్టీలో ఉన్న టీడీపీ నుంచి గెలిచాడు అభ్యర్థి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ మెంట్ సంథింగ్ టీడీపీ స్వీప్ చేసింది ఎంటైర్ రాయలసీమలో అంటే వాట్ హ్యాపెండ్ లేటర్ 2009 మీరే చూశారు.
చోట్ల అట్ల చోట్ల నేను ఏమంటున్నానంటే మేము మా ట్రస్ట్ ఏరియాస్ మా ప్రియారిటీస్ ఏమున్నాయో మా ప్రియారిటీస్ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకునే కాబట్టి బెనిఫిట్ అని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీస్ ఏవైపు పెట్టుకున్నాయో ఆ ప్రియారిటీస్ ఏ వర్గాలను అయితే రీచ్ అయినాయో వాళ్ళు కూడా దీంట్లో లేరు ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే దీంట్లో ఉండరని కాదు దీంట్లో కొద్దిమంది ఉండొచ్చు కానీ డెసిసివ్ రోల్ ప్లే చేయగలిగిన దీంట్లో ఏదైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్ లో ప్లే చేస్తారు విచ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ లోకల్ బాడీస్ లో కానీ బై ఎలక్షన్స్ లో కానీ అది ఉన్నప్పుడు రియల్ టెస్ట్ అవుతుంది ఆ రియల్ టెస్ట్ వచ్చేది జనరల్ ఎలక్షన్ లో వస్తుంది దానికి సంబంధించి అయితే ఇవి ఏ రకంగానూ దాని ఏమంటాం ఒక ఇండికేషన్ కానీ ఇంకోటి అనుకోవడానికి వీలు లేదు ఫర్ ది సింపుల్ రీజన్ ఓటర్లను చూస్తే ఈ ఓటర్ చిన్న సెక్షన్ కూడా శాంపుల్ సెక్షన్ కాదు అంటే కటింగ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్ తీసుకునే శాంపుల్ కూడా కాదు ఇది ఒక చిన్న సెగ్మెంట్ దానివల్ల ఈ డజంట్ రిఫ్లెక్ట్ అది చేస్తున్నామనే ఇన్నాళ్ళు చేసామని అనుకుంటున్నాం మేము వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనంతగా మూడు నాలుగు నెలల్లోనే 130,000 ఉద్యోగాలు కొత్త రిక్రూట్మెంట్ చేయడం ఫినామినల్ ఇది అనుకుంటున్నాం ఆ తర్వాత 40,000 పైగా మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఆ తర్వాత 6,000 పైగా ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ తర్వాత సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసింది కానీ మిగిలిన రిక్రూట్మెంట్స్ కానీ 98 డిఎస్సీ 2008 డిఎస్సీ రిజల్వ్ చేయడం కానీ ఏదైనా సరే పెద్ద దాంట్లో ఏమంటారు కొత్తగా ఉద్యోగ కల్పనలో కానీ ఉపాధి కల్పనలో కానీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ ప్రోయాక్టివ్గా ఉన్నాం డిస్పైట్ కోవిడ్ లాంటి 2 ఇయర్స్ ఎంటైర్ అందరూ ఇళ్లకు కన్ఫైన్ అయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎకానమీ డౌన్ అయినా అనేది చాలా పాజిటివ్ ఇది అన్ని వర్గాలకు అప్పీల్ చేసేది అనుకుంటున్నాం అది ఖచ్చితంగా అది రికార్డ్ అయిందనే రిజిస్టర్ అయిందనే భావిస్తున్నాం ఆ భావించడంతోనే మాకు లాస్ట్ టైం రిజల్ట్ కూడా అవి వచ్చాయనుకుంటున్నాం ఇప్పుడు రేపు జనరల్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుందని భావిస్తున్నారు వాళ్ళు పోటీ పెట్టినాక అనుకోకుండా ఎందుకుంటారు వాళ్ళకి లేదు సంఖ్యాబలం ఆ తెలంగాణలాగా చేయాలనుకుంటున్నట్టున్నారు అక్కడ ఏదో చేయబోయి దొరికారు సంఖ్యాబలం లేదా అంటే టెక్నికల్గా ఉండొచ్చు కానీ నలుగురు వాళ్ళతో లేరు అయినప్పటికీ వాళ్ళు ఏదో పెట్టుకున్నట్టున్నారు సరే అక్కడ ఏమవుతుందో వాళ్ళ ఇదే అవుతుంది పోటీ పెట్టారు కాబట్టి అట్ల మా కాక ఏమని మాట్లాడతారు వాళ్ళు మేము ఊరికి సరదాగా పెట్టామని అయితే అన్నారు కాబట్టి బింకంగా మాట్లాడుతున్నారు అవసరం ఉందా లేదనుకుంటా దీనికి ఎలక్షన్ లెక్క లేదనుకుంటా ఎలక్షన్లకు ఉన్నట్ల అవసరం ఉందో లేదో మరి ఐడియా నాకు ఐదు లేదు కానీ అవసరం ఉంది అయితే మేము అనుకోవట్లా మామూలు సెషన్స్కి అయితే అందరం రమ్మంటున్నాం సెషన్స్కి అయితే ఖచ్చితంగా అందరూ అటెండ్ కావాలంటున్నాం దాని వరకు అయితే చూసుకుంటాం మంచిది రమేష్ ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతాను.